एक्शन। सुमांटी होस्ट मेरे कदमी ఎవరా సుమంటి అండి మణికాంత్ మీరా సత్య సినిమా ఏంటి హోస్ట్ మీరే ఆంటీ ఇంకా స్టార్ట్ చేయొచ్చు హోస్ట్ నేనే కానీ అసలు మీకు ఎలా అడగాలనిపిస్తుంది అసలు హోస్ట్ మీరేనా అని నేను లేకుండా మీరు నన్ను పిలవకుండానే ప్రీ రిలీజ్ చేశారు కదా అంటే ఫస్ట్ మీ డేట్స్ కోసం ట్రై చేశాను సుమా ఆంటీ మీ డేట్స్ కోసం ట్రై చేసి అది దొరికే లోపల తారకన్ డేట్స్ దొరికేసాయి సో ఇంకా ఆయన గెస్ట్ కింద పెట్టుకుని కొంచెం ఓవర్ అని కనిపించట్లేదు ఇది ఓవర్ అయినా సరే నిజం అదే కదా అండ్ ఫ్యాక్ట్ నిజం నిప్పుడు అంటే సుమా ఆంటీ ఐ హర్ట్ నేను చాలా హర్ట్ అయ్యాను అసలు అరే మన సింహ మన భైరవ మన కాకపోయినా సత్య అట్లా చేద్దాము ఏదేదో నేను సమ్ కాన్సెప్ట్స్ అలాంటివన్నీ అనుకుని ఈ లోపల చూసేసరికి అరే అయిపోయింది అవన్నీ వైరల్ అయిపోయాయి వీడియోస్ ఆ మణికాంత్ గారేమో అందరికన్నా ఎక్కువ గట్టిగా మాట్లాడుతూ రెండు స్పీకర్లు పాడయ్యాయి మైక్ ఇవ్వలేదు అందుకే ఇన్ని జరిగిపోయాయి ఓ అందుకనే మైక్ అంటే ఆయనకి ఇక మైక్ అక్కర్లేదు అని తెలిసిపోయింది ఎవరి మైక్ లో నుంచి అయినా ఆయన మాట్లాడలేదు భైరవ గుండె లోతుల్లో భైరవ గుండె లోతుల్లో నుంచి సరే అయితే సో తెల్లవారితే గేమ్ షో కి స్వాగతం ఈ గేమ్ షో లో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి ఇందులో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గేమ్ షో ఫస్ట్ ఆల్ గేమ్ షో ఏంటండి గేమ్ షో బికాజ్ నేను చేసేది గేమ్ షోస్ ఏ కదా తెల్లవారితే గేమ్ షో దీని పేరు బట్ అయినా సినిమా గురించి మా ఇంటర్వ్యూ సినిమా టైటిల్ పెట్టాను కదా గేమ్ షో అయితే కష్టం సుమా ఏ కుచు 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 వన్స్ ఐ స్టెప్ ఇన్ నువ్వు ఆడేసి వెళ్ళాల్సింది మరి ఇప్పుడే గుర్తొచ్చిందండి అది లాస్ట్ ఇంకా ఆర్ఆర్ పెండింగ్ ఉందండి ఆర్ఆర్ పెండింగ్ ఉందంట ఊరుకో ఇలాంటి పప్పులు నా దగ్గర ఉడకవు ఆల్రెడీ మీ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది సో ఇలాంటి పప్పులే నా దగ్గర ఉడకవు మీరు కూడా కూర్చోండి మణికాంత్ మీరు ఎలాగో ఉంటారుగా మీరు మిమ్మల్ని చూస్తుంటే జనరల్ నాలెడ్జ్ అంతా మీలోనే ఉందేమో అని నాకు అనిపిస్తోంది మైక్ లేదు కాబట్టి వినపడదు కూడా ఎలాగా సత్య నువ్వు కావాలంటే వెళ్ళిపో నేను 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 ఉంటా నాకు ఇంట్రెస్ట్ గేమ్ షోలు అంటే ఎందుకంటే గేమ్ షోలు ఆడితే గిఫ్ట్ వస్తుంది లాస్ట్ లీ ప్రసాదం కోసం వెయిట్ చేసే మొహము నువ్వు నువ్వు దగ్గర ఓకే రెడీ మొదలెట్టేద్దాము ఇందులో మొత్తం 3 రౌండ్స్ ఉన్నాయి మొట్టమొదటి రౌండ్ ఇస్ జనరల్ నాలెడ్జ్ రౌండ్ సెకండ్ రౌండ్ మన సినిమా అండ్ మన సినిమా అంటే మన తెలుగు సినిమా మన తెలుగు సినిమా ఓకే అండ్ మూడో రౌండ్ డేరింగ్ అండ్ డాషింగ్ రౌండ్ బడ్జెట్ కన్స్ట్రైన్స్ వల్ల బజర్స్ అవైలబుల్ గా లేవు ఒకవేళ ఆన్సర్ మీరే అనాలి ప్లీజ్ మీరు ఎలా అంటారు మీరనండి ఇది బాగుంది పొద్దున్నే లేస్తాను నా గేదెలు నేను మీరు ఫ్రెండ్స్ కదా ఓకే సరే అయితే మొదలెట్టేద్దామా సో మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ తెలిసిన వాళ్ళు ఫస్ట్ వెంటనే ఏమనాలి మీకు సంబంధించినటువంటి ఆ టోన్ మీరు రెడీ చేసుకోవాలి అయితే రెడీ యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు నువ్వు లేట్ గా బజర్ నొక్కావు భైరవ ఫస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ముందు అనేసాడు ఇస్ మిస్టర్ బరాక్ ఒబామా అది అది నా చిన్నప్పుడు సంగతి చిన్నప్పుడు ఇప్పుడు ట్రంప్ కాదు ఇప్పుడు ఒబామా ట్రంప్ ఒబామా చిచ్చి ట్రంప్ కాదు మార్క్ జుకర్బర్గ్ మార్క్ జుకర్బర్గ్ జుకర్బర్గ్ చికెన్ బర్గర్ జోగల్ బర్గ్ కాదా చికెన్ బర్గర్ చికెన్ సరే చెప్పే కరెక్ట్ గా చెప్పాలి కదా ఐఎమ్ సారీ మీరు చెప్పింది ఇస్ ద రాంగ్ ఆన్సర్ మరి రైట్ ఏంటి పెద్ద ఇల్లు కూడా ఎప్పుడెప్పుడో ప్రెసిడెంట్ కదా అబ్బాయి ఎట్లీస్ట్ ప్రెసిడెంట్ కదండి మేము ఎవరినో తేలేదు అవును అది కరెక్ట్ వాళ్ళు ఎట్లీస్ట్ ఎప్పుడో ప్రెసిడెంట్ అయ్యేవాళ్ళైనా అలాగే జాన్ అబ్రహం లింకన్ ఐఎమ్ సారీ మీరు ఈ రౌండ్ లో ఓడిపోయారు ఇట్ ఇస్ బైడెన్ బైడెన్ అయినా మీరు ఈ తెల్లవారితే గురువారం సినిమాలో బాగా బిజీగా ఉండి అసలు ఇంకేం పట్టించుకున్నట్లేరే కంప్లీట్ గా రాత్రులే షూటింగ్ పగలు పడుకునే ఓకే మరి ఫుడ్ అది
అలాగే సెట్ అయిపోయిందా మీకు ఇప్పుడు? అందుకనే నేను అమెరికా రిలేటెడ్ క్వశ్చన్ అడిగాను, మీకు అర్థమవుతుందా? అక్కడ టైమింగ్ కి రిలేటెడ్ గా నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఓకే, ఇది ఎలాగో పోయింది కాబట్టి లేదు, సారీ. సెకండ్ క్వశ్చన్ రెడీగా ఉండండి. రెండో క్వశ్చన్ ఏంటంటే, మన భారతదేశంలో మీ సినిమా పేరేంటి? చెప్పాలి, ఓకేనా? లేకపోతే ఇజ్జత్ కా సవాలే. భారతదేశంలో మొట్టమొదటిగా ఏ ప్రదేశంలో సన్ రైజ్ ఫస్ట్ కనబడుతుంది? యా, ఏంటది చెప్పు పిల్ల. మీరు క్వశ్చన్ కో సౌండ్ చేస్తున్నారా? మీ సౌండ్ మీరు సౌండ్ కూడా చెప్పు చెప్పు. తమిళనాడు. ఐఎమ్ జస్ట్ కీపింగ్ దిస్ పెండింగ్. యా, నెక్స్ట్ ఈయన బజర్ నొక్కారు. కనబడుతుంది ఏ, ఎక్కడ కనబడుతుంది? నా కనబడే జూబ్లీ హిల్స్ లో. నీకెక్కడ కనబడుతుంది కాదు క్వశ్చన్, అంటే నువ్వు కళ్ళు తెరిచే సరికల్లా ఎక్కడ కనబడుతుంది? యాక్చువల్లీ భారతదేశంలో నీకెక్కడ కనబడుతుంది కాదు సింహ క్వశ్చన్, ఓవరాల్ గా భారతదేశంలో ఎక్కడ? ఐఎమ్ సారీ, జూబ్లీ హిల్స్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. అంటే రికార్డింగ్ థియేటర్ లోపల బయట సన్ రైజ్ అవుతుంది, సన్సెట్ అవుతుంది, నాకైతే కనిపించట్లేదు అండి. మీకు కనిపించట్లేదు? మీరు అస్సాం ఈస్ట్. అస్సాం జనరల్ నాలెడ్జ్ లో మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇట్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ఇన్ తమిళనాడు. అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ రజనీకాంత్ గారు తమిళనాడు చేసింది. మీరు అందరూ కలిసి సినిమా చేశారంటే నమ్మబుల్గానే ఉంది, నాకు అర్థమవుతుంది. ఓకే, ద థర్డ్ అండ్ ద ఫైనల్ క్వశ్చన్. మార్చ్ 22వ తారీఖున సన్ రైజ్ ముంబైలో ఏ టైం కి జరిగింది? ఓకే సింహ, మార్చ్ 22వ తారీఖున ముంబైలో సన్ రైజ్ ఏ టైం కి జరిగింది? పొద్దున్న 6:00 అండి. పొద్దున్న 6:00. In any other answers? 5:30. Okay. Pass. Recording studio. Pass. 11:00. 11:00? అంటే మీరు లేచిందారు? కాదు కాదు, నైట్ అందరూ పడుకుని పార్టీలో ఉంటారు, పొద్దున్న 11:00 లేస్తారు అక్కడ ముంబైలో. సన్ రైజ్ వేరే యాంగిల్ లో వేరే డైమెన్షన్ లో చెప్పారండి. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ లో మళ్ళీ ఇది మీరు ఫసక్ చేసేశారు. 6:41 AM దగ్గరలో నేనే ఉన్నాను. దగ్గరలో ఉన్నావు ఇక్కడ నా చేరి. ఆన్సర్ కి 41 కి 6 కి చాలా తేడా ఉంది కాబట్టి ఐఎమ్ సారీ. జనరల్ నాలెడ్జ్ రౌండే అయిపోయింది, కానీ మీరు పాయింట్లు సంపాదించలేకపోయారు. గిఫ్ట్ ప్యాక్ చేసి నా కార్ లో పెట్టండి అమ్మా. జనరల్ గా మాకు నాలెడ్జ్ బాగా తక్కువ ఉందని అంటే ఈ జనరల్ నాలెడ్జ్ విషయంలో. అందుకే సినిమా 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 నెక్స్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ ఇంకా అవును. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి నేను అడుగుతుంటే మీరు ఇలా చెప్తున్నారు, కానీ అసలు కదేంటి చెప్పండి. ప్రీ రిలీజ్ లో అలా చేసి ఇలా చేసి మాయ చేసి మారేటికాయ చేశారు, కనీసం ఇప్పుడైనా నాకు చెప్పండి. అసలు కదా? అసలు కదా? కథ లేదండి. ఏం లేదా? కథం లేదా? కథం లేకపోతే తెల్లారితే పెళ్లి, పెళ్లి రోజు రాత్రి ఏమైంది అన్నదే సినిమా కథ. ఇది సినిమా కదా? మార్చ్ 22న థియేటర్ లో చూడండి. తెల్లవారితే రాజు గారు యాక్ట్ చేశారు, సతీ సమేతంగా వచ్చి మంది చూడండి. ఆవిడెవరు? మీరే. సరే, ఓకే, నాకు అర్థమైంది చెప్పరని. నీకు పెళ్ళయిందిగా? మీ పెళ్లి ముందు అంటే రాత్రి ఏం జరిగిందో చెప్పండి. నా పెళ్లి రాత్రి అయింది. పెళ్లి ముందు రోజు రాత్రి ఏం జరిగిందో అడుగుతున్నారు. సరే, ఆ రాత్రి తర్వాత ఏమై వద్దులే. సమాధానం చెప్పు, నీ పెళ్లి ముందు రాత్రి ఏం జరిగింది, లేదా నీ పెళ్లి ఎవరు చేశారు? పెళ్లి ఎవరు చేసుకున్నాడు? మనిషికి జీవితంలో రెండు రకాల పెళ్లిళ్ళు జరుగుతాయి. ఒకటి మనకి సంసార పక్షంగా జరిగినటువంటి పెళ్లి, ఇంకొకటి ఎవడో చేసిన పెళ్లి, అంటే మనల్ని కొట్టడం అలాంటి పెళ్లిళ్ళు.
అలాంటి పెళ్లి ఏం జరగలేదు ఏంటి మత్తు వదలరా తర్వాత కూడా ఎవరు ఫోన్లు చేయలేదు గ్రేట్ అయితే ఇది చెప్పు నీ పెళ్లి కన్నా ముందు రాత్రి ఏం జరిగింది పెళ్లి కుదురు తప్పించుకోవాలని చూసింది ఊరికే అంటున్నారు పెళ్లి కొడుకుని చేశారు నన్ను అంతే అదేదో మేకని రెడీ చేశారు ముందు రోజు నైట్ అదే ముందు రోజు నైట్ పెళ్లి కొడుకుని చేశారు అదంతా ఒక కమన్ గో లాగా అయిపోయింది గుర్తులేదా ఏమి గుర్తుంది పెళ్లి కొడుకుని చేశారు పెళ్లి కొడుకుని చేసిన తర్వాత మీరేం చేశారు నేను పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకున్నాను తర్వాత తర్వాత వెళ్ళి పెళ్లి అన్నారు పెళ్లి నెక్స్ట్ డే మార్నింగ్ కదా ఈవెంట్ కాదు మీ మనసు మీ ఏం నడిచింది మీ ఆలోచన పెళ్లి జరగబోతోంది ఆ రోజు రాత్రి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఏంటి అసలు పెళ్లి జరి పెళ్లి అనే తర్వాత లైఫ్ ఎలా ఉంటది కన్ఫ్యూజన్ ఉంటుంది బేసిక్ గా అంటే కన్ఫ్యూజన్ ఏ విషయంలో కన్ఫ్యూజన్ రాత్రికి నేను ఇంటికి తొందరగా రాకపోతే ఏమైనా అంటుందా అంటే ఏంటి లైఫ్ ఏమన్నా చేంజ్ అవుతుంది అప్పుడు వరకు ఉన్నది ఏమన్నా చేంజ్ అవుతుందా అనిపిస్తుంది ఏం చేంజ్ అవుతుంది అనుకున్నావు ఫ్రీడమ్ అదే ఫ్రీడమ్ విషయంలో గానీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ మారుతాయి చేంజ్ అయ్యిందా చాలా ఏమైంది మొత్తం మారిపోయింది అంటే ఎలాంటి మార్పులు జరిగాయి మన హీరో కూడా ఆ కన్ఫ్యూజన్ వచ్చి పెళ్లి మండపం నుంచి పారిపోతాడు దాని తర్వాత ఏమైంది అన్నదే కథ అలాంటి కన్ఫ్యూజన్ ప్రతి మనిషికి లైఫ్ లో జరుగుతుంది ఆ ఇన్సిడెంట్ లో కాకపోతే తనకి అందరికి జరిగిన దానికన్నా ఇంకేదో వెరైటీగా జరిగింది అంటే ముందు పులిహేరలు అయ్యి ఉంటాం మొత్తం తను చెప్పింది అయితే కాదు ఇంకో వేరే పులిహార చాలా డ్రామా అయితే జరిగిందండి అది అదొక డ్రామా అదొక డ్రామా తర్వాత డ్రామా సరే మీ పెళ్లి ముందు రోజు సారీ భైరవ ఇంకా పెళ్ళి అవును భైరవ నువ్వే నన్ను ఆంటీ అని పిలిస్తే నీకు పుట్టబోయే పిల్లలు నన్ను ఏమని పిలుస్తారు you don't have that okay same age మీ పిల్లల్ని ఏమని పిలవాలి ఆంటీ అత్త I will call you అన్నయ్య అన్నయ్య అంటే టూ మచ్ ఇది నేను ఒప్పుకోను ఓకే సో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ రౌండ్ ఆఫ్ తెల్లవారితే గేమ్ షోలో మన తెల్లవారితే గురువారం టీం ఏమీ సంపాదించుకోలేదు సెకండ్ రౌండ్ లో అయినా ఏమైనా సంపాదిస్తారేమో చూద్దాం జనాల హృదయాలని గెలుచుకుంటే చాలండి మాకు తినొచ్చు సినిమా సినిమా అన్నారుగా సినిమా రిలేటెడ్ అడుగుతాను కార్ లోనే ఉంచమ్మా నాకు డౌటే ఓకే ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి మీ ఇద్దరులో ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చెప్పొచ్చు ఓకే అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ మీ నాన్నగారికి సంబంధించింది జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పండి చెప్పకపోతే బాగోదు కీరవాణి గారు అబ్బాయిలు ఇద్దరు ఆన్సర్ చేస్తున్నారు ఆల్రెడీ కామెంట్స్ లో వస్తూ ఉన్నాయి ఓకే ఏం రాశారా చెప్తారన్నా చెప్తారు ఓకే కీరవాణి గారి మొట్టమొదటి సినిమా ఏది మనసు మమత దట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అప్పట్లో అదేంటి దానవీర సూర్కర్ణకి అప్పుడు ఆయన కాదు మీకు తెలియదు గుండమ్మ కథలో చైల్డ్ ఆర్టిస్ట్ చాలా ఫేమస్ గుండమ్మ కథలో వెనకాల సూర్యకాంత గారు వెనకాల తిరుగుతుంటారు బాగా ఆడుతున్నారు సెకండ్ క్వశ్చన్ కీరవాణి గారు ఇద్దరికి కీరవాణి గారు రాఘవేంద్ర రావు గారి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఏది
అల్లరి మొగుడు. అదేంటిది అయ్యో అవునా గరాన మొగుడు యాక్చువల్లీ కలిసి చేసింది ఫస్ట్ అల్లరి మొగుడు రిలీజ్ అయింది గరాన మొగుడు అంతే కదా రివర్సా ఫస్ట్ రిలీజ్ అయింది అల్లరి మొగుడు స్టార్ట్ వర్క్ స్టార్ట్ అయింది గరాన మొగుడు ఎవరు క్వశ్చన్ రాసింది కరెక్ట్ గా ఫార్ములేట్ చేయలేదు కాబట్టి ఐ హావ్ టు గివ్ దెం ద పాయింట్ yes ఓకే 2 పాయింట్స్ వచ్చేసాయి మీకు కంగ్రాట్యులేషన్స్ సూపర్ యునానిమస్ అండి ఈజీగా చెప్పొచ్చు సో ఎలాగో మ్యూజిక్ టాపిక్ వచ్చింది కాబట్టి అండ్ నేను కొంచెం మెలోడౌన్ అయ్యాను కాబట్టి చెప్పండి టెల్ మీ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ ద మూవీ చాలా బాగుంటుందండి భైరవా అసలు ఈ మధ్య ఎంత బాగా చేస్తున్నావు తెలుసా చాలా చాలా బాగా చేస్తున్నావు అసలు కలర్ ఫోటోకి అయితే అర్థం కొట్టు అది ఎలా చేస్తున్నావు హౌ అదేదో నేను చెప్పాడు కంటెంట్ క్లియర్ గా ఉంటే అంతే అండి ఇన్పుట్ క్లియర్ ఇన్పుట్ క్లియర్ గా ఉంటే అవుట్పుట్ కరెక్ట్ గా వచ్చేస్తుంది క్లియర్ గా ఇచ్చాడు బాగా క్లియర్ గా ఇచ్చాడు ఓకే ఆయన ఫుల్ క్లారిటీ ఉంది అన్నమాట నాకు మా రైటర్ నాగేంద్ర నుంచి కరెక్ట్ క్లారిటీ వచ్చింది మీ రైటర్ ఎవరండి నాగేంద్ర ఓకే సో అక్కడ నుంచి రావడంతో అలా చైన్ అంతా క్లియర్ గా అవును భైరవా ఇప్పుడు బ్రదరే హీరో అవ్వడంతో నీకేమైనా కొంచెం అబ్లిగేషన్స్ ఉంటాయా నాకు ఇలాంటి సాంగ్ పెట్టించు ఇంట్రొడక్షన్ సాంగ్ ఉండాలి నాకు ఒకటి ఐటమ్ సాంగ్ అలా ఉండే ఛాన్సెస్ అసలు అలాంటివి ఏమీ లేకుండా అసలు మ్యూజిక్ డైరెక్టర్ కి ఫ్రీడమ్ ఇచ్చాడా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసాడు డైలీ ఆగస్ట్ 15 ఏ అయితే నీకే ప్రాబ్లం పాపం అంటే ఆయన ఏమి ఇస్తున్నాడో అదే తీసుకోవాల్సి వస్తుంది నువ్వు అంటే ఇప్పుడు తనది ఏంటంటే చెప్పుకోలేకపోతున్నాడు సింహ నువ్వేమి ఇస్తున్నావు అదే తీసుకోవాల్సి వస్తుంది తనకు మనసులో ఉంది ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ ఒక బిల్డప్ పట్ల నీతులు చెప్పే సాంగ్ ఒకటి కావాలి జనాలకు నీతులు చెప్పే సెకండ్ హాఫ్ ఒక ఐటమ్ సాంగ్ అనిపించిందా రే బ్రదర్ అవ్వడం వల్ల నేను ఇట్లా చెప్పుకోలేకపోతున్నాడు చూసాను ఏడవకు కష్టాలు మనుషులకు కాకపోతే సత్యాలు అంటే ఇంట్లో అందరూ మళ్ళీ ఇటు చూస్తేనేమో రాజమౌళి గారు అటు చూస్తే కిరణమణి గారు ఫైనల్లీ ఏమో బ్రదర్ చూస్తే భైరవ అమ్మ చూస్తే అమ్మ అమ్మ అటేమో పెద్దమ్మ ఇంకా మిగిలింది ఎవరు అని చూస్తే నేను కూడా ఇలా ఉన్నాను అంతే సో నీకు ఏమైనా ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయా ఈ మూవీ రిలేటెడ్ గా ఇది అయితే బాగుండేది గ్యాప్ ఇస్తే మాట్లాడదామని చూస్తాను ఆంటీ నాకు వెరీ హ్యాపీ అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ అంటే బైరౌండ్ ఉన్నందుకు సినిమా చూసి అందరూ జై మణికాంత్ అర్థమైంది ప్రీ రిలీజ్ లో అన్ని జైలు కొట్టాడు ఆయన జై మణికాంత్ జై మణికాంత్ అర్థమైంది సినిమా చూసి అందరూ జై మణికాంత్ మీకండి క్వశ్చన్ యాక్చువల్లీ ఈ రౌండ్ లో లేకపోయినా సరే ఆన్ స్పెషల్ డిమాండ్ వీ హావ్ అ క్వశ్చన్ ఫర్ యూ చెకోస్లోవాకియా స్పెల్లింగ్ చెప్పండి తీయకు బయటకు తీయకు మొత్తం రౌండ్ అంతా పోయిందండి మొత్తం నీట్ గా బయట
అది అలాంటి క్వశ్చన్ అడగండి. లేవు చెప్పేసి రెడ్ చెకోస్లోవియా చెప్పు సినిమా ప్రశ్న లాంగ్ రౌండ్ అవును సినిమా గురించి అడగాలి కదా చెకోస్లోవియా ఎందుకు వచ్చింది మధ్యలో ఐ మీన్ యాంకర్ నేను చెప్పాను కదా ఇది తెల్లవారితే గేమ్ షో ఇది అది సో ఏమైనా అడుగుతాను మీరు చెప్పగలరు ఉండాలి రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి ముచ్చటగా మూడు ఏంటవి చూడు నెంబర్ 1 సింహాద్రి యమదాన్ రాంగ్ ఆన్సర్ నేను ఏమడిగాను మిమ్మల్ని ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇవి తెలుగులోనే కాకుండా హిందీలో తమిళ్లో మలయాళంలో రిలీజ్ అయ్యి ఆ లెక్కంటుకుంటూ పోతే మనం మోర్ దెన్ 25 ఫిల్మ్స్ కేవలం గిఫ్ట్ మీకు రాకూడదు అన్నది ఎజెండా అండి క్లియర్ గా దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆవిడ కూడా చెప్పాలిగా అప్పుడే కదా యాంకర్ ఇస్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ క్వశ్చన్స్ ఇట్స్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆన్సర్స్ యా ఏమంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ కథ చెప్తారు కానీ ఆయన హీరో లాగా హీరోయిన్ తో వెళ్ళి రొమాన్స్ చేయడు కదా What a logical point, Asal. Asal, again. Solid. Yes, closed. Yes, closed. This is the final climax round. Okay? Ever ikkada nizamainatuvanti NTR fan vaallu Yamadangaloni emanti emanti dialogue cheppali. Ready? 10, 9, 8, 7, emanti emanti. 6, emanti emanti. 5, emanti emanti. ఏమంటివి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి పతి ప్రాణముల్ని కాపాడుకున్న నారీమణి సావిత్రిది ఏ జాతి మానవ జాతి నీచ నీచమన్న మీ జాతి మూరమ్మున ఏనాడో అప్రతిష్ట మూటకందుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మల్ని అవహేళన చేయుట ఎంత అవివేకం ఎంత కుసంస్కారం ఎంత అజ్ఞానం నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు అనే కించిత భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకిలించి వేసేదా ముక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కులు లేలే అష్ట దిక్పాలకులు మనుగడనిచ్చే పంచభూతములు సైతం హే నరుడా అని అని హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించదా ఎనీ డౌట్స్ ఇప్పుడు ఇది సత్య చెప్పాలి ఇలా చేస్తారు చాలా చెప్పారండి ఓకే సో చెప్పట్లేదా ఎవరు డైలాగ్ మాత్రం చెప్పేద్దాం ఓకే రత్న మణిమయ ఖచితాలంకృతమైన ఈ సభా మందిరమున ఈ రౌరవమున అంతే చాలు ఈ సభ మందిరమున ఈ రౌరవమున గుర్తు పెట్టుకుని లోపల ఫస్ట్ ఏదో రత్న మచ్చిక రత్న ఏంటంటే ఒకసారి ఏంటి నేనేం చెప్పా రత్న ఖచ్చితాలంకృతమైన అంతే రత్న ఖచ్చితాలంకృతమైన ఓకే రత్న కచ రత్న కచ అలంకృతమైన ఈ సంబరాలు సెకండ్ రౌండ్ మనం కంప్లీట్ చేసేసాము సెకండ్ రౌండ్ లో మీరు 2 పాయింట్స్ గెలుచుకున్నారు ఓకే ప్రోగ్రెస్ అయితే ఉంది కదండి ఎందుకంటే నాన్నగారికి సంబంధించినటువంటి క్వశ్చన్ కాబట్టి వచ్చింది యా ఒక లాస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను ఓకేనా సుమ చేసినటువంటి ఫస్ట్ ఆడియో ఫంక్షన్ ఏది సుమాత్రి సుమాత్రి కాదు సుమా గారు చేసింది అంటే ఫస్ట్ అంటే అప్పట్లో రోజా కాదు దానివీర సురకర్ణ ఓకే ఓకే ఆప్షన్స్ ఇస్తాను ఓకేనా మీకు ఎన్టీఆర్ సినిమా అది 10, 9, 8 నంబర్ 1 రైట్ ఆన్సర్ కానీ లేట్ గా చెప్పారు వెరీ లేట్ ఫస్ట్ అదేనా స్టూడెంట్ నంబర్ 1 ఎస్ అంటే అదొక ఫంక్షన్ లాగా చిన్నగా ఒక స్టూడియోలో సెటప్ చేసి అలా చేసాం అన్నమాట అక్కడ నుంచి అట్లా అట్లా
థర్డ్ రౌండ్ లోకి వెళ్లే ముందు అవును ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఇద్దరు నీతో క్లోజ్ గా కనిపిస్తున్నారు, అసలు నాకు డౌట్ వస్తుంది ఎవరిని ప్రేమించావు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు అని. అది నిన్న ఎవరడిగా చెప్పలేదు. సో సినిమా కానీ నువ్వు భలే ప్లాన్ చేసావు, సెకండ్ సినిమాకి ఇద్దరు హీరోయిన్ అంటే ఫస్ట్ సినిమాకి ఫస్ట్ సినిమా హీరోయిన్ లేదండి, కాంపెన్సేట్ చేయడానికి రెండో సినిమాకి ఇద్దరు హీరోయిన్ ఇద్దరిని పెట్టారు. సదే నీకు హీరోయిన్ ఉందా ఇందులో? ఇందులో నాకెందుకు హీరోయిన్ ఉంటుంది? అదే నువ్వు ఈ థర్డ్ రౌండ్ ఆడాల్సిందే, ఫస్ట్ నీతోనే ఆడిస్తున్నా, నీకు నీ వాల్యూ తెలియట్లేదు అసలు. ఓకే సరే, థర్డ్ రౌండ్ డేరింగ్ అండ్ డాషింగ్ రౌండ్ దీని పేరు. ఓకే మీలో ఎంత ధైర్యం ఉంది, మీకు దమ్ము ఉందా, ఓకే ప్రూవ్ చేసేటువంటి రౌండ్ డేరింగ్ అండ్ డాషింగ్ రౌండ్. సత్య ఫస్ట్ నీకే చెప్పండి. సత్య ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నీ గురించి? నీకు తెలుసా, నీకు నీకు అర్థమవుతోందా అసలు నీ వాల్యూ ఏంటో? అసలు నువ్వు ఒక జోక్ వేస్తే థియేటర్ లో పడి పడి నవ్వుతున్నారు, నువ్వు నీ రెమ్యూనరేషన్ నీ స్టేటస్ పెంచుకోవట్లేదు. నువ్వు నిజంగా నీకు డేర్ ఉన్నట్టయితే, నీకు దమ్ము ఉంటే ప్రొడ్యూసర్కి ఇప్పుడు ఫోన్ చేసి సార్ కోటి కోటి, ఏది లక్ష కపుల్ కోటి కాదు, కోటి రూపాయలు మీరు పెంచుకోవట్లేదు అని కానీ మా కో డైరెక్టర్ గారు అక్కడి నుంచి షాకే చూశారు. అది నువ్వు అడగదు. ఒకసారి ఎవరు బెన్నీ గారా సాయి గారా? బెన్నీ గారికి ఫోన్ చేసి నీకు అర్థమవుతుందా? అది నీ రేంజ్ కొంచెం కాపీరైట్స్ ఇష్యూ రాకూడదు అని నేను ఇలా పాడుతున్నాను. ఓకే స్పీకర్ దగ్గర పెట్టండి సార్. అసలు నాకు ఇచ్చింది తక్కువ, నాకు ఇంకా ఒక 50 పెంచి ఇవ్వండి అని చెప్పి. డేర్ నీకు దమ్ము ఉందా లేదా? యూనిట్ చెప్పదు, నేచురల్ గా నమ్మాలి, ఏదో కామెడీ ఉండదు, నేచురల్ గా ఉండాలి. నేచురల్ గా ఎక్కడ ఎత్తట్లేదు. ఆయన ఫోన్ నుంచి ఎత్తాడా? మీ ఫోన్ నుంచి ట్రై చేసి ఇవ్వరా పాపం. సత్య ఏదో మాట్లాడాలనుకుంటున్నారని ఇవ్వండి. సత్య నువ్వు నీకు అర్థం కావట్లేదు. సత్య కాన్సన్ట్రేట్. సత్య ఇక్కడ చూడు, నీ టాలెంట్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఏదో అల్లాటప్పగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అసలు నువ్వు ఎవరు? హూ ఆర్ యూ? నువ్వు నీ రేంజ్ ఏంటి అసలు, నీ వాల్యూ? నేను ఎవరు ఫోన్లు ఎత్తరా? ఆయన దగ్గర ఫోన్ లేదు కాబట్టి అన్నోన్ నంబర్ నుంచి ఎత్తుతాడా? అయితే నా దాంట్లో నుంచి అన్నోన్ నంబర్ అయితే ఆయన ఎత్తాలి. సత్య ఇది డేరింగ్ అండ్ డాషింగ్ రౌండ్. ఇందులో నువ్వు ఒకవేళ గనక విన్ అయినట్టయితే మలేషియా అండ్ సింగపూర్ 6 nights 4 days ఫ్రీ స్టే విత్ ఫుడ్. చాలా భయంకరంగా ఉందండి. నమస్తే సార్. అదే ఇప్పుడు నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది కదా సార్? హలో. ట్రైలర్ ఇప్పుడు ట్రైలర్ లో కూడా వాడారు, ప్లస్ మంచి అంటే చెప్పండి, ట్రైలర్ లో షార్ట్స్ వాడారు. అదే సార్, ఏం లేదు, కొంచెం రెమ్యునరేషన్ ఏమన్నా లైట్ గా పెంచుతారేమో అని. హలో సార్, అదే ఒక 5 lakhs ఏమన్నా ఇస్తారేమో సార్. I'm sorry Satya, you just lost an opportunity of 4 days and 6 nights in Malaysia. Are daring aithe chesaru kada phone ledha avatal nunchi vallu oppukovali, adu oppinchalu oppinchare operation ee 4 days phone kada kada aa next cinema lo kuda ayana vera number phone chesaru nenu cheppanante aa ingani avvelichi anavasaranga okay ani cheppasi munde message ichi suddenly ilanti vanni adugutuntanu. Okay so you missed it. మీ టీమ్ కి లాస్ట్ ఛాన్స్ మీ డైరెక్టర్ ఓకే మణికాంత్. మీరు హీరోయిన్స్ కి ఫోన్ చేయాలి. ఓకే మీ హీరోయిన్స్ మిషా అండ్ చిత్ర కదా, మిషాకి ఫోన్ చేసి నీకన్నా చిత్రానే బాగా చేసిందని చెప్పాలి, చిత్రకు ఫోన్ చేసి మిషానే బాగా చేసింది అని ఒప్పించాలి వాళ్ళతో.
ఎస్ ఇది కనుక మీకు జరిగినట్టయితే మాల్దీవ్స్ లో 3 నైట్స్ అండ్ 5.5 డేస్ స్టే ఉంది మీకు. ఇందులో కూడా 2 నైట్లు ఎగిరిపోయి ఇద్దరు నెంబర్లు ఉన్నాయి దగ్గర డైరెక్టర్ అండి. ఓకే నేనేం మామూలుగా అడిగాను ఉన్నాయా లేదు దగ్గర దగ్గర సత్యం మీ ఇద్దరి మధ్యలో కరోనా లేదు. హాయ్ మిషా. హలో మిషా. హౌ యూ? యాక్చువల్లీ చిత్ర యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ లైక్ ఎనీథింగ్ చెప్పు అదే మిషా తుమ్ తుమ్ చిత్ర సే బహుత్ అచ్చా సా యాక్ట్ కియా పతా హై ఇస్మే. హిందీ గలత్ బాత్ కర్తే తెలుగులోనే అడుగు. తెలుగు రాదా? తెలుగు రాదు. ఓకే ఇంగ్లీష్ ఓకే హే తుమారకు? ఇంగ్లీష్ లో అడుగు. సత్య నువ్వు చెప్పేసి అయిపోయి. హలో మిస్టర్. మిషా మిషా నారాజ్ నారాజ్ గారు వాచ్ ద మూవీ తెల్లవారితే గురువారం యెస్టర్డే నైట్ మిడ్ నైట్ చిత్ర డిడ్ సో వెల్ దెన్ యూ డు యూ అగ్రీ విత్ దట్ వాట్ ఐ యామ్ సేయింగ్ చిత్ర డిడ్ నో చిత్ర ఇంగ్లీష్ చిత్ర డిడ్ పర్ఫార్మ్ వెరీ వెల్ దెన్ యు స్టాప్ సర్ కట్ చేసి కట్ చేసి కాల్ నై సంటే నై సంటే ఓకే టీకే టీకే బై దేవా అన్లిమిటెడ్ టైం గేమ్ కాదు తెలుసా టైం లిమిట్ ఓకే నై సంటే ఏంటి మీకు మేము చెప్పలేదు వాళ్ళు యాక్చువల్లీ రివర్స్ లో మిమ్మల్ని తిట్టాలి అప్పుడు మీరు గెలుస్తారు. మీరు అలా చెప్పుంటే అలా చెప్పించేవాడు ఇప్పుడు చిత్ర చేసి మిషా బాగా చెప్పండి చిత్ర తిట్టాలి అంతే కదా. ఓన్లీ యూ హావ్ 15 సెకండ్స్ టైం ఈ లోపే అమ్మాయి దగ్గర నుంచి తిట్లు రావాలి తిట్టించుకోవడం ఎంతసేపు అండి ఆడియన్ కూడా వినపడుతుంది ఇందులో ఏంటో బాబు. హాయ్ చిత్ర శుక్ల తెల్లారితే గురువారం శుక్రవారం నేను అభి ఫస్ట్ కాపీ దేక ఆప్సే జాదా నిషా పర్ఫార్మ్ కియా తిట్టాలి బహుత్ గందా కియా అని చెప్పండి. తుమ్ ఆర్ట్ ఫిల్మ్ చేసే యాక్ట్ కర్ది ఇస్ ఫిల్మ్ మే శుక్లాజీ ఏ టైమ్ టైమ్ అప్ హే ఆప్కా టైమ్ జ్యాదా హే ముజా మేరకు టైమ్ నహీ హే. Bye. I am so sorry. 3 nights and 5.5 days Maldives trip. Bra, nights fucking. It's a 2.5 days. Ekkada kelledu. Adu ekkada kelladu ani meer gelustara. I'm sorry. So anyway, game show anta complete ayipindi. Only 2 points. We enjoyed a lot indeed. Yeah, actually 3 rounds lo 10 points vachunte mem mee kosam teeskochinaatvanti indakati nunchi car lo gift antunnan kaani car e gift Audi missing pair body innadi car lo gift antunnan kaani car gift car e gift meer cheppalsu okka car lo tala unnai ina chekasaya antaru meeremo meer iddaru baagaadaru meer okka question asale cheppunte మనకి సరే నేను చెప్పలేదు మీరేం చేశారు చెప్పదు ఇతను మైక్ లేదా పర్లేదు అండి నలుగురికి చెరువు టైర్ ఇచ్చేసాడు ఆవిడ లేదండి తాళమైన ఇవ్వండి తాళం తాళం ఒకటి ఇవ్వండి సరిపోతుంది ఏ తాళమైనా నా దగ్గర ఉండాల్సిందే కానీ ఎప్పటికి ఇవ్వండి సో ఇది మిస్ అయింది బట్ స్టిల్ ఇట్ వాస్ హ్యాపీ మీటింగ్ ఆల్ ఆఫ్ యు ఆల్ మీ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఉన్నాయి ఓకే ఆ వాటర్ బాటిల్స్ ఇవ్వండి అమ్మా. సో మణికాంత్ ఇది ఫస్ట్ మూవీ కదా కంగ్రాచులేషన్స్ మణికాంత్ వీళ్ళందరినీ పెట్టుకొని కూడా బాగా చేసినట్టున్నావు నైస్ ఫస్ట్ మూవీకి వాటర్ బాటిల్ అంటే నెక్స్ట్ మజ్జిగ నీకు లేదు అందులో ఏదో కలుపుతారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సత్య చెప్పలేదు ఓకే
నాకేం లేదండి చెప్పడానికి. గుండం కథలో స్టైల్ అప్పుడు మీరు తెలుగులో పుట్టలేదు మన పుట్టేశారు. ఎందుకంటే మత్తు వదలరా సినిమా రిలీజ్ అయిన తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ బాగా ఎక్కింది, సినిమా అంతా ఎంటర్టైనింగ్ గా ఉండింది. సో కమింగ్ ఫ్రమ్ యూ ఈ మూవీ మంచి యూత్ లో మంచి క్రేజ్ ఉంది అర్థమవుతుందా? ఫుల్ అమ్మాయిల ఫాలోయింగ్ అది బాగా పెరిగిపోయింది అసలు. యా సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ బయట కూడా, సో దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఇది హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్ అండ్ వాట్ యు వాంట్ టు సే టు ఆల్ ది గర్ల్స్ హూ ఆర్ వాచింగ్. ఏ ఇట్స్ జత ఫ్రెండ్ అందరు సరోజ సరోజ సి 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 అందరు ఆంటీ పేరు చెప్పారు మరి. అంటే నవీడస్ గర్ల్స్ ఆర్ లైక్ నవీడస్ ద్రా శుక్ల మిశ్ర నారాజ్ అలా ఉన్నారు పేర్లు. ఏం లేదండి బాగుంటది సినిమా చాలా బాగుంటది. వచ్చి 27th చూస్తే డెఫినెట్లీ 100% ఆయన పెట్టుకుని అసలు ఎంటర్టైనింగ్ ఉంటదా అని మీరు అసలు క్వశ్చన్ ఎలా అడుగుతారు? ఆయన భుజస్కంద మీద డెఫినెట్లీ ఎంటర్టైనింగ్ అండి ఫ్రమ్ ఫస్ట్ టు ద లాస్ట్ మొత్తం అసలు అదిరిపోద్ది. సో 27th March ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ తెల్లవారి గురువారం. యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. What do you want to say about see me music ki kuda what you have done in recent times me singing ki chaala mandi fans everybody are liking your song, the youth is loving you. So competition brothers madhyalo girl following chaala ekkuva undi. So girl following lo asala competition e kaadanna, adhi war one side e anukuntunnam lo guys war one side e malele voice ki fans adhi voice ee boys ki kuda boys. సో ఏం లేదండి, ఐ మీన్ చాలా హ్యాపీ. నేను ఒకటే March 27th ఈ సినిమా వస్తుంది, డెఫినెట్ గా చూడండి, మీరు అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. మీరు ఇంకా సినిమా గురించి ఏమనుకుంటున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పండి చెప్పు అన్నవసరం అంటే చెప్ప. కొంతమంది ఇంటర్వ్యూలు స్టార్టింగ్ చెప్పండి అంటే ఏం చెప్పాలి, ఆ టైంలో చాలా చెప్పాలనిపిస్తుంది కానీ ఎందుకంటే మంచి చెప్పకపోతే బెటర్ చెప్పండి కూర్చొని ఆకలిస్తుంది వచ్చి కూర్చుంటారు ఏం చెప్పరు స్టార్టింగ్ లో ఎలా ఫీల్ అవుతున్నారు ఇంటికెళ్ళి పొడుగుంటే బాగుంటుంది అనిపిస్తున్నారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎలా ఎంజాయ్ చేయడం ఇష్టం. నువ్వు ఇప్పుడు నుంచి అడగడం మానేస్తారు ఈ క్వశ్చన్స్ అన్ని చెప్పండి దుబాయ్ సీన్ సినిమాలో ఆయన డాన్స్ స్టెప్ చేస్తారంటే అలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అలా చేయలేము అందరు మామూలుగానే చేస్తాం. సాంగ్ పెడదాం అనుకున్నారు ఎందుకు మరి ప్రేక్షకులు రావాలని చెప్పట్లేదు ఆఫ్టర్ పాండమిక్. ఈసారి నుంచి సినిమా అనౌన్స్ చేసేటప్పుడు
మీ పేరు కూడా అనౌన్స్ చేస్తాం. డబ్బుల్లో పెంచలేదు కానీ వేరే విధంగా పెంచారు ఆయన. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ 2 డేస్ రేడియస్ అంతా ఆయన 2 డేస్ క్యారెక్టర్. అక్కడ శంషాబాద్ నుంచి 5 కిలోమీటర్స్ అక్కడ నార్త్ ఈస్ట్ లో ఒకటి ఉంది, అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బెన్నీ గారు మాట్లాడినట్టు విన్నారు కదా, అలా మాట్లాడితే మనకు ఫ్లాట్స్ వచ్చినట్టే. ఇచ్చిదే సరిగ్గా ఇవ్వట్లేదు. ఇంటర్వ్యూ ఫ్లాట్, ఈవెంట్ ప్లాట్. ఓ మై గాడ్, ఇలాగైతే నాకు హైదరాబాద్ మొత్తం ఫ్లాట్లు ప్లాట్లు ఉంటాయి. హైదరాబాద్ మీది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు జైత్రయాత్రలకు ఏదో బయలుదేరాలిగా, బయలుదేరాలి. శుభప్రదంగా మనకు జరిగింది కాబట్టి ఇంక వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బై బై. ఆంటీ అన్నావా? ఆంటీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండి.